నా పేరు కొండా గంగాధర్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి 28వ తారీఖు నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వెలుగులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందట కలెక్టర్ ధర్నా చౌక్లో మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము అంటే ప్రతి అన్ని పాఠశాలల లోపల వంట బంద్ చేసి ఇక్కడికి రావడం జరుగుతున్నది మా యొక్క డిమాండ్లు ఏంటంటే 10 డిమాండ్లు మాత్రమే ఉన్నవి ఎక్కువ లేకుండా ప్రతి నెల పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలా 8 కోట్ల బకాయిలు అనేటువంటిది చెల్లించాలా మరి అదే విధంగా ప్రభుత్వము ఇచ్చినటువంటి మెను అనేటువంటిది మార్కెట్ రూపాల 15 రూపాయలు ఉంటే ఇక్కడ మాకు 8 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది శ్రమ దోపిడి జరుగుతున్నది మరి అదే విధంగా కోడుగుడ్డును ప్రభుత్వమే సరఫరా చేయాలా ఇంకోటి ఏంటంటే ప్రొద్దున్నే ఉదయాన్నే పిల్లలకు పౌష్టికారం పెడతామని పెట్టమని ప్రభుత్వం నుంచి జీవోలు జారీ చేశారు కానీ వంట చేసేటువంటి వారికి మాత్రము ఎటువంటి వేతనము కానీ దాని కట్టెలు బౌవాన్లు కానీ ఎటువంటి సామాగ్రి మాత్రం ఇవ్వక ఒత్తిడి చేస్తూ ఉన్నారు అధికారులు దీన్ని తగ్గించుకోవాలా లేదా ప్రభుత్వమే అన్ని విధాల సరఫరా చేస్తూ మాకు జీతం ఇవ్వాలా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అంతేకాకుండా ఈ ఉన్నటువంటి 3000 జీతం అనేటువంటి ఇంతవరకు సర్కులరు జారీ కాలేదు ఇస్తున్నాము అంటున్నారు కానీ 6 నెలల నుండి ఇంతవరకు కూడా రానేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవి అత్యంత వరకు మేము ఈ నిరవధిక సమ్మెను ఈ విధంగానే కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.